ఇంటికెళ్ళాక అయ్యమ్మ అంకుల్ ఈయన మగవాడిని అయి మేము ఉట్టిది ఈయన మీద అన్ని వంకాయ తెస్తాను నేను చెప్పబోటే భర్త ఉండాలి అందు గురించి వంకలు పెట్టాను అందుగురించి మనకి ఏది ఇష్టం లేకపోయినా మూడు మీద పెట్టచ్చు మా స్త్రీలకి ఆ హక్కు ఉంది పతివ్రతలు అంటే ఇది మీద పెట్టే ఈ దేహానికే కదా ఏ వడుదుడుకులు వచ్చినాయి దేహం నేను కానప్పుడు నాకేం సంబంధం దేహం నేను కాదు నేను బ్రహ్మాని మరి ఆ ఉపాధి ఉంటేనే కదా నాకు కుదురుతుంది చూడండి మరి భర్త ఉంటే స్వరాజ్యం మిగిలిన పరరాజ్యం ఇండేంటి అంటే ఊరుకుంటారు మరి అలాగా స్త్రీకి స్త్రీ జన్మ ఎంత ఉద్ధరించడానికి కరెక్ట్ అయిన జన్మ స్త్రీ జన్మ ఉద్ధరించుకోవచ్చు ఉద్ధరింపజేయచ్చు మీకు మగవాళ్ళకి సంపాదనే కనుకోవడం మాకు అన్ని రకాలుగా ఓర్పు అన్నీ ఉంటుంది స్త్రీ జన్మ పిల్లలనే కాదు మిమ్మల్నే కాదు అన్ని రకాలుగా అంటే ఉపయోగించే వాళ్ళ గురించి ఇప్పుడు వాళ్ళ గురించి నేను చెప్పను మేము ఆ ఖాళీ ఖాళీగానే ఉంటాం నాకు ఏ బాధ్యతలు లేవు ఏమి లేవు నిన్న నేను పాల్కొని వెళ్ళానంటే వీళ్ళందరూ ఇల్లు సర్దుకుంటా అమ్మ కాబట్టి వెళ్ళారు మనం అయితే వెళ్తామా అని గోలెత్తిపోతా ఉన్నారంట అంటే అందరి సహకారం నాకు ఉంది అందరి సహకారం నాకు ఉంది ఎందువల్లంటే నోరు మంచిది అయితే ఊరు మంచిది అందరినీ అమ్మ అమ్మ అనుకుంటా అందరిలోనే నేను బ్రహ్మాన్ని చూడగలను ప్రతి ఒక్కరిని నేను బ్రహ్మంగానే చూస్తాను కాబట్టి రెండో భావం నాకు రాదు ఎవరైనా నేను ఒకే భావనగా ఉంటాను ఒకే వ్యవహారంలో మరి అనాలి కదండి పొడుగో పొట్టో లావో సనో ఏదో ఆడ మగ ఏదో అనాలి కాబట్టి వ్యవహార భాషలో మాట్లాడతాను ప్రతి ఒక్కళ్ళు నాండపిండ బ్రహ్మాండం అంతా నేనే అంతా వచ్చేస్తుందన్నా ఈ దేహం నేను కాదు నేను ఆత్మని ఎనపెట్టి మీద పుస్తకం 30 పైసలు ఇస్తానంటే చదవమంటే చదివాను దాంట్లో ఏముందో తెలిసింది.